నేను మాట చెప్తారంటావా, అవన్నీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేమంటున్నారంటే అదే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి. కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి నేను సమాధానం చెప్పట్లేదు. పరిపాలన అంటే ఏంటంటే చేసి చూపించిన వాడిని, ముఠా నాయకులు అణిచి వేసిన వాడిని, సంఘ విద్రోహ శక్తులు అణిచి వేసిన వాడిని, రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాడిని, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను, తీవ్రవాదుల మీద పోరాడితే నేనే ప్రాణాన్ని ఎంచుకున్నాను. అదే మరి రాజకీయ ముసుగులు నేరస్తులు కనిపించారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ మీద తప్పించుకోవాలనుకుంటున్నారు. ఒకటే కాదమ్మా, నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి, ఏది ఎలక్షన్ అప్పుడు కడవప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు. అలాంటివన్నీ చూసాం. అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు, నేను అది కూడా చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన వేయడానికి ముందుగానే ఎల్బి క్రియేట్ చేయడం అలాంటివి మాత్రం నా దగ్గర జరగవు. బీ క్లియర్, ఎవడైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా, రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మనం కుదరదు. కమర్షియలైజ్ చేశారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొస్తాని కొండ ఎక్కుతాని ఏం కనపడాలి మీకు? పవిత్రమైన భావం రావాలి. ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనపడాలి. క్లీన్ గా ఉండాలి, భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి, విపరీతమైన రేట్లు పెంచకూడదు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడికి వస్తే ఎంత క్లీన్గా పరిశుభ్రాలు ఉండేటో చూశాను. నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి, పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాను. అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్లో కాన్సన్ట్రేట్ చేయాలి. అదేం చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమనాలి నాకు అర్థం కాదు, కానీ ఒక వరస్ట్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలనో అన్ని తయారు చేశారు. ఎవరెన్ని మాట్లాడిన లెక్కలేతనం వచ్చింది. గంజాయి అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, విచ్చలవెళ్ళితనం, ఇష్టానుసారంగా వీడి యొక్క పైరివలకు కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం, దేవుని కృప కావాలి. అలాంటిది పెళ్ళిళ్ళు జరిగినా పేరెంటాలు జరిగినా వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పైరులు చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎప్పుడన్నా? పట్టింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్ముతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? మీరు పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు లేకుంటే మీ పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు? ఏమయ్యారు మీరు? అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి మీరు మళ్ళీ ఒకసారి, వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా? కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు, తల పెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు, తీసుకున్నారు. మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్లు ఒకసారి లెక్కేసుకోండి. ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కేంద్రం చేశారు. ఎర్రచందనాన్ని కూడా నేను గోడలో పెట్టాను, మీరు చూసుంటారు.
గోడాలు కూడా ఎర్రబోతా ఉంది. ఎర్ర చందనం స్మగ్లర్కే సీట్ ఇస్తే ఏం మాట్లాడతారు? చట్టాలు కూడా ఒక చేతలకు కప్పచెప్పేస్తున్నా. చాలా ఉన్నాయండి, ఒకటి రెండు మాట్లాడడం కాదు, చాలా ప్రచారం చేయాలి. ఇంకా వీళ్ళు డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ జరగదు. నేను ఒకటే చెప్తున్నా, దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా, మంచిని ప్రోత్సహిస్తా, చెడుని మాత్రం గట్టిగా తొంగలో దూకేస్తా.